గారు ఎస్సీ గారు అందరూ వచ్చేసారు. వాళ్ళే పాపను చూసి ఇదేటయ్య పోతలతో చెట్లు ఎలా తీసేస్తాడో, మరి ముందు మీకు ఇంత ప్రూఫ్లు ఉన్నాయి కదా, ఇక ఆన్లైన్లో ఉన్నాం సార్, ఆన్లైన్లో ఉన్నాము, అడంగుల్లో ఉన్నాము, కొందరేమో పన్నులు రసీదులు కూడా కట్టుకుని ఉన్నారు, కొందరు ఇవన్నీ ఆన్లైన్లో ఉన్నామండి. ఇవాళ పేర్లు 21 ఇంకలాంటి ఇంకొక పేపర్లు కూడా ఉన్నాయండి. కొంతమంది పన్నులు కడతాండ్రండి, కనీసం డౌట్ చేయడం గవర్నమెంట్ పన్ను కట్టాలి. ఇది ఏంటండి, అసలు జీవో పెట్టాడు, దాన్ని జీవోని మాకు అమ్మ సర్వీస్ కదా, వాళ్ళు వచ్చిన ఆక్కోవాలా, కొన్ని బందీలు ఎక్కడలేవా, ఖాళీ ఖాళీ భూములు ఈ భీమిలి నియోజకవర్గంలోను కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి గవర్నమెంట్ భూములు. మరి ఏమైనా పులివెందుల్లో భూమి లేదండి, మా వైద్యగా దొరికింది. అది బాబు వచ్చి ఒక 2 ఎకరాల్లో అమ్మేశాడు, 2000 ఎకరాలు అమ్మాడు బాబు వచ్చి. డైలీపరం సైట్ ఎప్పుడుదండి, డైలీపరం సైట్ అమ్మేశాడు బాబుగా, మధుపడి కొండలు ఎప్పుడు ఇవ్వండి, ఒక్క కంపెనీ కట్టారు, పని అన్ని పూలు తీసుకోండి. డప్పు కాదు, తీయకూడదు, డప్పు కాదు, తీయకూడదు, పర్మిషన్ లేదు తీయడానికి. ఒక పక్కనేమో సాయిరెడ్డి గారు వచ్చి మొక్కమంటాడు, ఎవరి పేరు అయితే ఉందో 15 మంది రైతులు ఉన్నారు అందులో ఉన్నారండి. మన గ్రామానికి సంబంధించి ఎంత మంది రైతులు, మాదైతే 11 మంది అండి. ఇప్పుడు 11 మంది రైతులు మీద 50 పేర్లు ఇక్కడ రాదు, ఫ్యామిలీ మెంబర్ మన గ్రామ సభ అయిందండి. నోటీసులు కూడా జారీ గ్రామానికి పట్టాలు ఇచ్చిన పౌరులు, పట్ట గ్రామాల నుంచి పట్టాలు ఇవ్వడానికి పేర్లు ఇంక్లూడ్ చేసి ఎప్పటికప్పుడు ఆ లిస్ట్ తెచ్చారండి, మిషన్లు పెట్టిన రోజు. అందువల్ల లిస్ట్ అవుట్ మాకు చూపించలేదు, మా గ్రామానికి చూపించలేదు, పక్క గ్రామానికి మాకు ఇక్కడే కదా ఉండదు, మరి ఇక్కడే పాసుకెళ్ళా దొడికెళ్ళా మీరు కనకూడదు కానీ, మరి ఇక్కడే కదా ఉంది మాకు, మరి ఇదే ఇచ్చే అక్కడికే, మరి మిగతా ఉన్న వాళ్ళకి ఏమవుతామండి, ఆయనే మాట అలా
తమ్ముడు 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 కొంచెం బకెట్ బ్యాక్ లేవు బకెట్ బ్యాక్ లేవు అక్కడే ఉండు అక్కడే ఉండు తమ్ముడు టోపి తీసే టోపి తీసే జై జనసేన ఇలా ఉండదండి ఎవరైనా వీళ్ళు అడిగితే నీకేం తెలుసు పెద్దగా చెప్పాను కానీ అది కాదు సార్ ఒకవేళ మెస్ట్ దానికి మీరు వస్తానంటే మేము అందరూ మెస్ట్ దానికి ఎంఆర్ఓ గారికి వెళ్ళాలని ఎంఆర్ఓ గారు తర్వాత మెస్ట్ దానికి వెళ్ళాలి ఎంపీనే కానీ మీరు వచ్చినకి మాకు నాకు వెళ్ళాలి ముందు గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంట్ అధికారం మెస్ట్ దానికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మీరు పెట్టిన జీవో మరి కానీ న్యాయం చేయకుండా మొక్కలు డబ్బులు ఇవ్వకుండా జీవ ప్రకారంగా వాళ్ళకి ఎన్నికలు ఇస్తారు అది తేల్చుకుంటా ఎక్కడ హైవేకి దగ్గర మాకు ముందు దగ్గర అది ఎక్కడ వేరే వాళ్ళు సార్ నాకు జీవో ఉంది దానికి సార్ దీనికి ఇక్కడే ఇక్కడే ఇవ్వాలి ఈ జీవో అయితే దీనికి ఇక్కడే ఇవ్వాలి నాకు ఇక్కడే కావాలి అది మీరు కొద్దిగా మినిస్టర్ దగ్గరికి వెళ్తానంటే మా జనం గ్రామసభ జరగకుండా ల్యాండ్ తీసుకోవడానికి వీలు లేదు రైతులు కూర్చోబెట్టాలి ముందు గ్రామస్తులు కూర్చోబెట్టాలి ఫామ్ 2 ఫామ్ 3 ఇవ్వాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఫామ్ 2 సంతకం పెడతారు ఇష్టం ఉన్న వాళ్ళు ఫామ్ 3 సంతకం పెడతారు
ఎంతమంది ఫామ్ 2 లో పెట్టారు, ఎంతమంది ఫామ్ 3 లో పెట్టారు, సంతకం మనకు డేటా ఇవ్వాలి. ఇచ్చాక ముందు ఎవరికి అసలు ఏ భూమి, ఇది అడంగల్లో ఉన్న భూమా లేదా డిఫామా లేదంటే కనుక ఎంక్రోచ్మెంట్ రాసుకుని దానికి తగ్గట్టు చెట్లు ఉంటే ఎన్ని చెట్లు ఉన్నాయి మీకు లెక్క చెప్పి చెట్టుకి ఎంత అని చెప్పి మీకు అప్పచెప్పి ఇవ్వాలి. అది ఏమి చెప్పకుండా తీసేసుకుంటే రేపు పొద్దున్న మీకు అడిగి వాళ్ళు మొన్న వచ్చారు ఆప్తం ఆప్తం అని 1000 చేస్తాను అంటే మాట చెప్పారు, చెప్పేసి ఇంక చెప్ప చేయకుండా అన్ని చెట్లు తీసేసి రేపు పొద్దున్న రైట్ ఎలా ఉంటుంది సార్? ఉండదు, ఇక్కడ చెట్లు తీసేస్తే రైట్ ఉండదు. ఇంకా ఖాళీ ల్యాండ్ అంటారు, ఖాళీ ల్యాండ్ చెట్లు అంత ముందు అదే స్థలం, అదే స్థలం గల వ్యక్తి అదే ఏరియాలో బాగు చేసుకుని అది ఇల్లు కట్టుకుంటే మొత్తం స్లాబ్ వేసుకున్న ఇల్లు కూడా ఎరగొడి ఇక్కడ ఉందా, ఆయన కూడా ఇక్కడ అర్హులకు కూడా కొంతమందికి ఇవ్వట్లేదండి, అర్హత లేని చాలా మంది ఇచ్చారు. అర్హత ఉన్న వాళ్ళకి పార్టీ కాదు, పార్టీ చేయలేదని వాలెట్ ద్వారా తెలుసుకుని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయలేదండి. ఇది కూడా జరుగుతుంది. మీకు పెన్షన్ పోయిందమ్మా? పోయిందండి. మీరు అడిగారా మరి వెళ్ళి వాలంటీర్ గారు ఎంత వచ్చారు మీ ఇంటికి? కరెంట్ ఫోన్ వచ్చింది, ఎక్కువ వచ్చింది అని చెప్పి రాలేదని చెప్పారండి. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే కరెంట్ ఆఫీస్ గా ఒక 5 ఆరుగురు ఉంటే వస్తుంది, ఇద్దరు చెప్పనే ఉండదు, రాదు కదా. అమ్మఒడి కూడా రాలేదు, నాతో పాటు ఎవరైతే తిరిగారో వాళ్ళు కూడా బయట కాలేజ్ బీట్ ఇచ్చాను సార్. ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు పడింది సార్. రిజెక్ట్ చేశారంటే సర్టెన్ రీజన్స్, అది ఇక్కడికి వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు కానీ ఇంకా వచ్చలేదు సార్. నేను చెక్ చేసుకున్నాను, చెక్ చేసుకున్న తర్వాత వైసీపీ వాళ్ళు జనసేన కావాలి, జనసేన వాళ్ళే కట్టే అక్కడ రిజెక్ట్ అయ్యింది. మా ఊళ్ళో కుర్రాలు కూడా మేము పైడ కాలేజ్ రిజెక్ట్ అయిపోయింది. మీరు ఎవరైనా సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు కట్టింది. మేము ఏది ఎవరికో ఇచ్చేయాలని కాదు, మాకు మేము ఒక అండర్స్టాండింగ్ మీద నడుచుకుంటాం. దాంట్లో కలిపి రైతాను
రావాలంటే రావట్లేదు మరి ప్రతి ఊరికి కూడా గ్రామస్తులు కబురు పెట్టి ఇప్పుడు ఆ కొండలు ఉన్నాయి కదండి కొండలు కూడా తీసుకుంటాండ్రు ప్రతి ఒక్క రైతుని పిలిచి నీది ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి ఎనిమిది రోజులు పెట్టి వాళ్ళు వెళ్ళే చెప్తాను ఇది కనీసం మొత్తం అంతా రాత్రి రాత్రి మొత్తం చెట్లు లెక్కేయాలమ్మా మీ సమక్షంలో చెట్లు లెక్కేయాలి 150 చెట్లు మామిడి చెట్లు అండి పెట్టామో 130 నేను వస్తానమ్మా ఒకసారి ఎమ్మెల్యే సమాచారం లేకుండా ఎందుకు చేశారు అనుకున్నాం అదే గ్రామంలో కూడా గ్రామంలో పెట్టాలి ఇంతేనెట్లా 11 మంది రైతులు 15 మంది రైతులు జనం ఈ మనము ముగ్గురమే ఈ రోజుకి అంటే మాకు సరిపోదు సార్ ఈరోజు మా ఇంట్లో మా ఇద్దరు ఉన్నాం సార్ రేపు పొద్దున మాకు ఇద్దరికి రెండు ఇల్లు అవసరం సార్ మాకున్న ఇల్లు ఒకటి నెక్స్ట్ ఇంకొక ఇంటికి ఆడికి వెళ్తాం సార్ నెక్స్ట్ ఒకటే ఉంది ఇది కూడా తీసుకుంటే నెక్స్ట్ మా పరిస్థితి నెక్స్ట్ మనం ఆధారపడడానికి కూడా బంజీర్ అనేది ప్రసక్తి లేదు సార్ ఇది ఎప్పుడు మొత్తం 300-600 ఎకరాలు ఐఎం తీసుకున్నారు ఇది ఉన్నది ఇది ఒకటే 20 ఎకరాలు ఇల్లు అయిపోయినాయి 10 ఎకరాల్లోనే ఇప్పుడు ఈ పని చేశారు ఇది 10 ఎకరాలే 21 ఎకరం కొండ అంతానా నీకు తెలీదు కొండ అంత 21 ఎకరం ఒక పంచాయతీ అనుకుంటున్నాం సార్ ఇంతకు ముందు చాలా ఫ్లాట్లు వచ్చేసారు అక్కడ మన బొయ్యపాలెం స్కూల్ వెనకాల మా ఊరు రాయమంటారు కూడా మన ఊరు నుంచి ఒక్కరికి రాయలేదండి మేము అదే చెప్పండి రైతులు అంటారు మా రైతుల దగ్గర చెయ్యండి దీనికి ఏంటంటే పంచాయతీ ఓట్లు కావాలని నెక్స్ట్ జనరేషన్ లోనే మన కుర్రలో కొంతమంది ఎంపీటీసీ కార్డులు పోటీ చేయడానికి చేసి దీని మొత్తం అంతా చేసి ఈ స్థానికులు కొంతమంది సపోర్ట్ చేశారు పోలీసులు తీసుకొచ్చారు మేమేమి గవర్నమెంట్ అన్నారండి మా రైతులకి మా ఊరికి ఇంటి పాలట ఉన్నాయా ఇంటి పాలకి ఇచ్చేయండి ఇదే స్థలం కాబట్టి చెప్పండి
రాజకీయ నాయకులు మా ఓట్లు వెళ్ళగాని కొన్ని కొన్ని వందల ఎకరాలు కబ్జా చేసుకోవచ్చు, రైతులు పట్టించుకునే దానికి ఉండక్కర్లేదు అని అడిగినట్ట. మన చచ్చిపోతాను అన్నమాట. ఈ రోజు అమరావతి రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాను, ఏం మాట్లాడతాను అర్థం ఉందా? అసలు పెద్దది ఇవన్నీ కట్టారు. 93 కూడా కట్టారు. పన్ను కట్టి చూపించాను అమ్మారు ఇక్కడ గ్రామ సభలో చేస్తాం గిరిజల ఆయన రసీదులు ఏం చేస్తామయ్యా? ట్రైన్ మనం ట్రైన్కి వెళ్తావు, టికెట్ తీసుకుంటావు, ట్రైన్లో ఎంతసేపు కూర్చుంటారు అంతసేపు టికెట్ చేయించు తర్వాత వెళ్ళాలి సార్. ఇలాంటి రసీదులు పట్టుకుని పట్టాలు చేయించారు తెలుసు కదా సార్. మళ్ళీ ఎలా మాట్లాడతారు ఏంటంటే ఆయన మాట్లాడడానికే ఉంచేస్తున్నారు సార్. ఆయనకి ఏం లేదు సార్. అతను అతను మెయిన్ పవర్ లేదా అతను మాకు పవర్ లేదా అని చెప్పేతాను అంటే చిన్న పెద్ద ఆడ మగ అందరు ఈ కన్నీరు అంతా కనిపిస్తుంది అండి. అతను అక్కడికి వెళ్తే ఎవరో మీరు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు మమ్మల్ని అందరు ఆఫీస్ రానివ్వండి. ఇక్కడికి వస్తే బాగుందండి, రానివ్వలేదండి అతను రాలేదండి. మమ్మల్ని రమ్మంటాను తప్ప అతను రాలేదండి. ఇక్కడికి ఆయనకి ఖచ్చితంగా కోణాలు ఇవ్వాలి. ఓకేనా? ఎలిజిబుల్ అయిన ఆయన ఆయన ఆల్రెడీ టీడీపీ ఐఎంలో కూడా పెట్టాడు, నెక్స్ట్ థర్డ్ టైమ్ లో పెడతా ఉన్నారు, పెట్టలేదు, అయిపోయింది. ఈసారి పెడితే దాన్ని కావాలని రిజెక్ట్ చేశారు. కేవలం జన సైనికుడనే రిజెక్ట్ చేశారు. దాన్ని మనం అడిగితే సెక్రటరీ గారే ఫేస్ టు ఫేస్ ముఖం మీద ఫలానా వ్యక్తి ఏది చెప్తే అదే చేస్తాను, నేను అదే చేస్తాను. పట్టుకోండి అని పర్టికులర్ గా చెప్తున్నాడు. అందులో సమస్య లేదండి. ఒక అధికారి మొత్తం మండలం అంతా పంచాయతీ అంతా చేతిలో పెట్టుకుని రాజకీయ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు గారు. చాలా క్లియర్ గా ఏ గ్రామంలో రైతులు భూములు ఇస్తారు, ఎవరు అంటారు, ఎవరిని రైతు ఎవరైతున్నారు వాళ్ళ పక్షాన్ని మీరు నిలబడండి అని చెప్పన్నారు. అందుకే మేము వచ్చాము చూస్తానికి. తప్పకుండా ఇలా ఉందని చెప్పి మేము పైకి పంపిస్తా ఉన్నాం. పక్క గ్రామానికి కూడా వెళ్ళొస్తాను. ఉండండి అలా రోడ్డు సార్ ఎక్కడుందా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.